गौरवनीय सरपंच गारु रिकार्ड रिकार्ड वाड़ इंकोसर अत्ते पैडले वाणि तांबु कटेरा चेप्तुन्ना नेनु ఈ ఊరుకు లక్ష మందిని తెప్పిస్తా బిడ్డ గుర్తుపెట్టుకోరి ఎవడెవడైతే ఈ కార్యక్రమం యొక్క ఆలోచనకు భంగం కలిగించాలని ప్రయత్నం చేస్తున్నారో రఘునందన్ రావు వాడిని తీస్తున్నా ఇప్పటిదాకా మంచి మాటలే గుర్తుపెట్టుకో బిడ్డ నువ్వు అనుకోవచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన మాతృ సంస్థ నాయకుడిగా చెప్తున్నా నీ దౌల్తబాబుని ముట్టించడం పెద్ద సమస్య కాదు నాకు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలలో జరిగిన అన్యాయం కూడా వదిలిపెట్టను నా కొడుక మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పండుగని ను మంచిగా ఆహ్వానించి అజ్జేస్తా ఉన్నా సరే ను చెంచాలు పెట్టి నాటకాలు చేస్తా ఉన్నావు కబర్దారం చెప్పి చెప్తా ఉన్నా మానవతావాదంతోని బాబాసాహెబ్ ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులని రెచ్చగొట్టొద్దు అని చెప్తున్నా సర్పంచ్ గారు స్టేజ్ మీదనే ఉంటారు వాళ్ళు వచ్చి మేము మాట్లాడుకుంటే మైక్ గుంజేస్తా ఉంటాడు ఏమన్నా మాట్లాడినామమ్మా ఏమన్నా తప్పుగా మాట్లాడినామా నాకంటే ముందు ముందు వాళ్ళు మాట్లాడినారు ఎవరన్నా అంబేద్కర్ గారి గురించే కదా మాట్లాడుతున్నది అంటే నీ అయ్యా జాగిర్ అనుకుంటున్నావా ఇది ఉత్తరప్రదేశ్ అనుకుంటున్నావా నీ నైట్ వేసుకొని సీఎం చేస్తున్నా నా కొడుకు అని అనుకుంటున్నావా ఇది కబార్దారం చెప్తావు నా గుర్తుపెట్టుకో నా లొట్ట పీస్ ఏం కాదు రెండు సార్లు రాయించుకొని పక్కకే మా పార్లమెంట్ సభ్యుడు మీ గుండు ఇటు బందుకోకడు బండి ఇటు బందుకోక గుండు ఏం బీకలేరు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నా బాబాసాహెబ్ గొప్పతనం గురించి మాట్లాడుతున్నా వాడెవరికి దాయిపించారు వాడు వచ్చి మైకు గుంజేస్తాడు ఇదేం సంస్కారం అండి నాకు అర్థం కాదు వాళ్ళు మాట్లాడుకుంటే మనం అతంటున్నామా వాళ్ళు మాట్లాడుతుంటే అతంటున్నామా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మనం ఏమన్నామా కనీసం మీ ఎమ్మెల్యే గారి గురించి ఒక మాట పొరపాటుగా మాట్లాడినా ఇందాక ఎవరో తమ్ముడు నేను స్టేజ్ పైకి ఎక్కుతున్నప్పుడు అంటున్నాను నువ్వు బూట్లు వేసుకొని ఎందుకు ఎక్కుతున్నావు అని ఈ విషయాన్ని కొంచెం క్లారిటీగా వీడియో రికార్డ్ చేసుకొని మిగతా రాబోయే తరాలకు అందించండి అసలు బూట్లు ఎవరు తయారు చేస్తారండి చెప్పులు ఎవరు తయారు చేస్తారండి ఒక మనిషి బూట్లు కానీ చెప్పులు కానీ దేనికోసం వేసుకుంటాడు కాళ్ళకు రక్షణ కోసం వేసుకుంటాడా వేసుకోడా ఈ బట్టలు ఎవరు తయారు చేస్తారండి శాలలు తయారు చేస్తాం ఇది దేనికోసం వేసుకుంటాం మానవుని కప్పుకోవడం కోసం రక్షణ కోసమే కదా మరి ఈ బూట్లు చెప్పులు వేసుకోనేమో గుళ్ళకి రావద్దు మంచి పనులు జరిగే ఎక్కడికి పోవద్దు అంబేద్కర్ గారి దగ్గరికి కూడా పోవద్దు దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏందో చెప్తా వినండి ఈ బూట్లు మాదుగాలు తయారు చేస్తారు కాబట్టి ఒక అంతరాన్ని వాడు తయారు చేసినటువంటి ఈ బూట్లు చెప్పులు ఒక పండుగకు పబ్బానికి ఎక్కడికి రావద్దు అని చెప్పేసి అన్నారు మంచిదే ఒప్పుకున్నాం జరసేపటికే పూర్తి కాదు మరి బూట్లు తీసేయాలా ఇవి మాదుగోలు తయారు చేసినవి మరి సాలవులు తయారు చేసిన బట్టలు ఎందుకు వేసుకోవాలి ఇవి కూడా ఇప్పారా ఏమన్నా నిజమా కదా అంటే ఇవి ఉంచుకోవాలా ఇవి తీసేయాలంటే అంటే మాదిగ జాతిని ఎక్కడికి పోయినా అవమానిస్తారన్నట్టుగా అర్థం అవునా కదా బాబాసాహెబ్ అంబేద్కర్ దళితుడు ఆయన ఏమన్నాడు అరే బిడ్డ మీరు జ్ఞానం చేత యుద్ధం చేయండి జ్ఞానాన్ని విస్తరింపజేయండి జ్ఞానం ద్వారా మనుషులకు ఆలోచన విధానాన్ని పెంచండి అని అన్నాడు అవునా కదా మరి బూట్లు వేసుకున్నటువంటి ఈ మాదిగలు తయారు చేసినటువంటి ఈ సంస్కృతిని హేరణ చేయడం కరెక్టా కాదా ఒక్క నిమిషం సతీ ఇట్రా ఏదో ఉంటే తర్వాత మాట్లాడాలి అంటే అది మా దృష్టిలో గుడి గుడి మీకు చెప్పులు నువ్వు ఒక ఏం చదువుకున్నావా నాకంటే కలుగుతా అంబేద్కర్ సమ్మి మాదిగోలు తయారు చేసినటువంటి బూట్లు అవమానిస్తారు అని ఒక అట్రాసిటీ కేసు పెట్టు తప్పు అది తప్పు బాబాసాహెబ్కే బూట్లు ఉన్నాయి మరి బాబాసాహెబ్కే బూట్లు లేవు తప్పు ముచ్చిన మాట్లాడితే పక్కకు ఇట్లా ప్రతి జాగర అంటే అర్ధ జ్ఞానంతో మిడిమిడి జ్ఞానంతో పూర్తిగా తెలియకపోవడం వల్ల ఇది తప్పు కరెక్ట్ కాదు తప్పుడు నేను చెప్తున్నా ఇది చాలా మంది పాటించడం విషయం ఎందుకోసం అంటే ఒక మంచి పని దగ్గరికి మాదిగోడు చేసినటువంటి చెప్పులు వేసుకొని రావద్దు బూట్లు వేసుకొని రావద్దు అంటారు లేదు నా మాట ఒకవేళ తప్పైతే ఈ దేశంలో మాదిగలు కాకుండా చెప్పులు బూట్లు తయారు చేసే వాళ్ళు వేరేవరైనా ఉంటే చెప్పండి వేరే కులస్తులు ఎవరైనా తయారు చేస్తారా అంటే ఇది మన మీద అంతరాని తనం కాదా మన మీద వివక్ష కాదా మన జాతి పట్ల అవహేళన కాదా మనల్ని అవమానించడం కాదా మరి బట్టలు కూడా అవసరమే తయారు చేసిన బంగారం కూడా తీసేయాలా అన్ని తీసేసి బరగతలు దండ వేసుకోవాలి తప్పు మాట్లాడింది అంతే కదా ఎవరు చేసిన దానికి వాళ్ళు క్లారిటీ ఇచ్చుకుంటావో సో ఇట్లా అంటే ప్రతిదాన్ని దేశంలో మనిషి లోపల ఉన్నటువంటి ఈ ఆలోచన శక్తిని ఆలోచన రహితంగా మార్చడం కోసం చేసేటువంటి చర్య ఏదైతే ఉన్నదో ఈ పిరికి చర్యలు ఈ బుక్క పట్టింది పోయి తీసుకుపోయి మూడు దారుల దగ్గర కొడుగుట్టు వడగొట్టాలనే అప్పటిదాకా జనం తక్కగానే కొడుగుట్టు వడగొట్టాలనే తక్కువైతుంది అంటే ఈ దేశము ఒక మతం మీద ఆధారపడి ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరూ కూడా అదన మార్గాల సీరలు మార్చుకున్నారమ్మా ఇచ్చుకున్నారా లేదా అదన మార్గాల గాజులు ఇచ్చుకున్నారా లేదా అమ్మమ్మలు బ్రాస్లెట్లు పెట్టిరా లేదా మరి ఇదంతా మన హిందువులం వేసినాం కిరస్తనం చేసుకున్నారా ముస్లిం వాళ్ళు చేసుకున్నారా మరి వాళ్ళ పిల్లలందరూ చచ్చిపోవాలి కదా ఏమేమి అమ్మమ్మలు పెట్టిన వాళ్ళు చచ్చిపోవాలి కదా ముస్లిం వాళ్ళందరూ మరి మంచిగా బతుకుతున్నారు కదా
హిరాస్తులు మంచిగా బతుకుతున్నారు కదా, మరి ఇది తయారు చేసిన బాబనయ్య పోయి పెట్టినమో చూడండి ఒకసారి వాళ్ళకు ఉండదా సంస్కృతి. అంటే మనకు సంవత్సరానికి 365 రోజులైతే 300 పండుగలు పెడతారు, పెడతారా పెట్టరామా? మనకు పిత్రామాస తప్ప వేరే పండుగ ఉండదు. పిత్రామాస అనేది కూడా ఎందుకోసం పెడతారు అంటే మనం ఈరోజు బ్రతకడానికి కారణమైనటువంటి మన పూర్వీకులు, మన తాతలు, మన అమ్మమ్మలు, మన నాన్నమ్మలు ఒకసారి వాళ్ళని యాద్ చేసుకుని దండం పెట్టుకోవడం కోసం మాత్రమే పిత్రామాసలు ఉన్నాయి. ఈ మధ్య రోజు కోటి కొత్త కొత్త వచ్చినాయి లేవా? మీరు ఆడిన బతుకమ్మకి ఇప్పుడు ఆడిన బతుకమ్మకి వీడు ఎట్లా ఉన్నది? డిస్కో డాన్స్ అయిందా లేదా? మారుతుందా లేదా? అందుకే ఏమని చెప్తున్నా అంటే ఈ దేశాన్ని మత ఆధారికంగా మనుషులు మొత్తం కూడా మూర్ఖంగా తయారు చేయడం కోసం చేస్తున్నటువంటి ఈ చర్యలన్నిటి కూడా తిప్పికొట్టాలి. మళ్ళా చెప్తున్నా, ఈ దేశం భగవద్గీత ప్రకారం నడది, బైబుల్ ప్రకారం నడది, ఖురాన్ ప్రకారం నడది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకున్న మత గ్రంథమైన గౌతమ బుద్ధుని యొక్క బుద్ధాన్ని ధమ్మ ప్రకారం కూడా నడవాలి. సవాల్ చేస్తా ఉన్నా, ఎవడి మతానికి సంబంధించిన స్వేచ్ఛ బాబాసాహెబ్ రాజ్యాంగంలో ఇచ్చాడు? ఒకవేళ ఒక ఊర్లో ముస్లిములు బాగా ఉంటే అక్కడ హిందువుల్ని డామినేట్ చేసే వీల్లేదు, అక్కడ హిందువులకి కూడా పరిరక్షణ ఇస్తుంది భారత రాజ్యాంగం. ఒక ఊర్లో హిందువులే బాగా ఉంటే అక్కడ ముస్లింని డామినేషన్ చేసే అది ఉండదు, ఎందుకంటే ఆ ముస్లింలకు కూడా స్వేచ్ఛనిస్తుంది భారత రాజ్యాంగం. సిగ్గు లేకుండా మాట్లాడే ఎవరికైనా చెప్తా ఉన్నా, కొడుక మీరు పరిపాలిస్తున్న ప్రాంతంలో నా చెల్లెని అక్షాత్లా ఒక స్త్రీని 7 రేప్ చేసి చంపినాడు, లంచం కొడుకు ఎందుకు మాట్లాడలేడని అడుగుతున్నాను నేను ఇవాళ. నిన్న కాక మొన్న ఇదే కరీంనగర్ జిల్లాలో 45 రోజులు నా మాలమాదిక సోదరులు హనుమంతుడు మాల వేసుకుంటే చివరి రోజు వాళ్ళు భోజనం తయారు చేసి పెడితే చిచ్చి ఈ మాలమాదికలు చేసినటువంటి భోజనాన్ని మేము తింటావా, మేము తినవా అని చెప్పి తోటి హిందువుని అవమానించినాడు. ఏడవైపు అన్నారా మీరంతా? ఇదే రంజారా రాజేష్ గారు పోయి వాళ్ళని దుఃఖానికి గురి చేసిన వ్యక్తులందరూ కూడా జైలుపాలు చేసిన. నాకు ఏ మతం అంటే ప్రేమ ఉండదు, ఏ మతం అంటే ద్వేషం ఉండదు. ఇది నా మాట కాదు, మల్లమల్ల చెప్తున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారే చెప్పింది. మరీ మరి చెప్తా ఉన్నా, ఇందాక అన్న మాట్లాడుతూ రాజ్యాంగం కంటే ముందు ఇంకొక రాజ్యాంగం ఉన్నాయని చెప్పింది. మీరు ఈ వీడియో ద్వారా పోవాలా? ఏబీవీ పోళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, నేను కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినాను. మా పాతలందరికీ తెలుసు నిజామాబాద్ జిల్లాలో ఆర్ఎస్ఎస్లో ఏ శాఖ వరకు నేను పోయిన, వాళ్ళు ఏం నేర్పుతారో మరి ఎటువైపు అంటారా? నేను నాకు అర్థం కాదు. అక్కడ అవమానం జరిగినప్పుడు ఆరుమూరులో బతుకమ్మలు అమ్మా, బతుకమ్మలు అన్ని కలిసి పోతా ఉంటే ఏ మాలమాదిగల బతుకమ్మలు ఆపండమ్మా, మీరు ఈ ఊర్లో ఉన్న బతుకమ్మలన్నీ వేసిన తర్వాత మీ మాలమాదిగల బతుకమ్మలు వేసుకోండి అన్న. అదే కరీంనగర్ జిల్లాలో ఒక మల్లాపురం అనేటువంటి మండలం దగ్గర, అరే బాబు మీ మాలామాదిగల గణపతులు ఊర్ల గణపతులన్నీ షెర్లు వేసిన తర్వాత మీరు వెనకకి వెళ్ళి అన్నారు. ఇది మనకు అవమానం కాదా? మనం దేవుని ప్రేమతో పూజ చేయలేదా? బొడ్డమ్మ చేసినా బతుకమ్మ చేసినా చేసినాం కదా, మరి ఇట్లా అవమానం జరిగినప్పుడు ఈ కొడుకులు ఏడికి రారు? ఏ మనం అందరం హిందువులమే కదా, ఎందుకు అలా అవమానిస్తున్నారని చెప్పి ఒక్కడు రానమ్మా. నేను అదే బండి సంజయ్, బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్, ఆయన ఏరియాలో అన్యాయం జరిగితే కూడా నేనేవై హిందువులని రక్షించాలని చెప్తున్నా సభాముఖంగా. క్రిస్టియన్లకు అన్యాయం జరిగిన వాయి నేనేమైనా, గౌన్లకు అన్యాయం జరిగినా నేనేమైనా, సాకలకు అన్యాయం జరిగినా నేనేమైనా, కటికోళ్ళకు అన్యాయం జరిగినా నేనేమైనా, ఏనా కొడుకులు రారు మళ్ళీ మమ్మల్ని? వీళ్ళు హిందూ వ్యతిరేకులు, వీళ్ళు మతానికి వ్యతిరేకులు, మీరు అందరూ ఏడవైపు అన్నారు మరి అప్పుడు రాలే? 45 రోజులు హనుమంతుడు మాల భక్తితో వేసుకునే వ్యక్తికి ఎంత ప్రేమ ఉంటుంది? పొద్దున్న లేచి అందరికీ భోజనాలు చేయాలని చెప్పి సత్రం కోసం వాళ్ళు వంట చేస్తే వచ్చి మీరు మాలమాదిగలు తయారు చేసిన భూమిని, మాలమాదిగలు తయారు చేసినటువంటి భోజనాన్ని మాకు పెడతారా అని చెప్పేసి ఆ భాషలను తీసి ఎత్తేసాను. అప్పుడు ఈ లోలు రాలే మరి పక్కపడి, పెద్ద దూరం కాదు. ఈ బండి సంజయ్ అన్న ఉన్నది ఆ అవమానానికి గురైనటువంటి హిందూ సోదరులకి కేవలం 3 కిలోమీటర్ దూరంలో. ఎంత? 3 కిలోమీటర్లు. మళ్ళీ ధర్మపురి అరవింద్ గారి పార్లమెంట్ నియోజకవర్గం ఏమల్లది, మళ్ళీ ఆయన కూడా వచ్చిన పాపరావుడు, మళ్ళీ అంతా ఆయన మాట్లాడేది ఏమని? హిందువుల మందరం మరి బంధువులు మరి ఎటువైనా మీరు రావాలి కదా. మీరు అత్త అప్పుడు నాయకుడు కనిపిస్తే మా సహోదరులు ఏబీ పోళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు, ఎవరికి అన్యాయం జరిగినా వస్తారని చెప్పి ఆడికి కూడా రాను. రండి, హైదరాబాద్ ఉన్నాడు బొట్టున చెప్తా ఉన్నా, 12 సంవత్సరాల ఉద్యమ చరిత్ర ఉన్నది నాకు. ఎక్కడెక్కడ అన్యాయం జరిగిన వాళ్ళు హిందువులా క్రిస్టియన్లా ముస్లింలా చూలే, వాళ్ళు భారతీయులు, నేను భారతీయుడని మాత్రమే చూసినా గుర్తుపెట్టుకోండి. మాట్లాడడం చాలా దూరం పోతుంది, అంత అవసరం నేను ముచ్చట కానీ. అయితే అమ్మా, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ మీ ఊర్లోకి రావడం వల్ల ఇప్పటి నుంచి మీరందరూ కూడా ఒక జ్ఞానవంతమైనటువంటి సమాజం చేత కలవబడ్డారు అని అర్థం. ఈ అంబేద్కర్ గారు ఆ ఊర్లో లేరు అంటే ఆ ఊర్లో ఆలోచన లేదు, ప్రశ్నించే తత్వం లేదు, పోరాడే ధీరత్వం లేదు అని అర్థం. కానీ 75 సంవత్సరాల తర్వాత, దశాబ్దాల కాలాల తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీ ఊరికి రావడాన్ని నేను శుభంగా పరిగణిస్తా ఉన్నా. ఈ రోజు నుంచి మీరందరూ కూడా జ్ఞానవంతులై బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాన్ని, ఆలోచనలు తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. కేవలం అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకోవాలనే కాదు, అంబేద్కర్ గారు ఆ పుస్తకంలో ఏం రాసిండ్రు మీ పిల్లల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయాలా. ఇందాక పాట పాడుతున్నాను ఏమన్నా, నడివీధిలో నిలబడితే బొమ్మను కోకురా,
మన దేశపు స్థితి గతిని మార్చింద తడేనురా కదలకుండా ఉందని కలనైనా అనుకోకురా కంటికి రెప్పల్లె మనల కాపాడేదతడురా ఇక్కడ ఉప్పరంపల్లి వాళ్ళు కాకుండా వేరే వేరే ఊర్లకి లక్షణాలు ఎంతమందో చేయలేపండి అమ్మ ఒకసారి అందరూ చూడండి ఈ ఊరలందరూ మీ ఊర్లోకి అంబేద్కర్ గారి విగ్రహం లేకుంటే మేమందరం వచ్చేవాళ్ళమా కదా ఎవడన్నా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర పిచ్చి పిచ్చి పని చేస్తే రాష్ట్రం అంతా వచ్చి కూర్చుంటుంది అలా కూర్చుంటుందా కూర్చోదా అంటే మీరు ఇప్పటిదాకా మా 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 ప్రజలతోనే కలిసి లేరు మీరు ఇక అంబేద్కర్ గారు మీ ఊర్లోకి వచ్చిందంటే ఇప్పుడు మీరు మేమందరం కూడా ఏకమై ముందుకు పోతామని అర్థము అది గుర్తుపెట్టుకోవాలా మీకు రక్షణ వచ్చింది క్రైస్తవులకు ఎట్లాగైతే ఆ బాప్తిజం తీసుకుంటే రక్షణ వచ్చిందని చెప్పంటారు ఇక నాకు దాని మీద నమ్మకం లేదు కానీ ఇగో అంబేద్కర్ గారు ఉప్పరంపల్లి విలేజ్ వచ్చిన ఈ రోజు ఉప్పరపల్లి విలేజ్ వచ్చిండ్రు ఈ రోజు నుంచి మీరు రక్షణలో ఉన్నారు ఈ అంబేద్కర్ గారు విగ్రహం ఉన్న చోట ఖచ్చితంగా జ్ఞానవంతమైనటువంటి సమాజం వికసిస్తున్నటువంటి ఆలోచనతోనే విగ్రహాన్ని పెట్టుకుంటారు అంబేద్కర్ గారు విగ్రహం లేదు అంటే ఆ విగ్రహం లేకుండా ముందు నేను ఊరికి వచ్చిన ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఎవరైనా వచ్చిన రాలే ఆ విగ్రహం వచ్చింది అంటే మేము వచ్చినాం మేము రావడం స్టార్ట్ చేసినటువంటి అంబేద్కర్ గారి వారసులు అందరూ వస్తారు ఖచ్చితంగా ఉంటాం మేమందరం ఉంటాం ఏమీ జరగదు భయపడాల్సిన పని లేదు అంబేద్కర్ గారి విగ్రహం చేతిలో ఉన్నటువంటి ఆ పుస్తకంలో మీరు చెప్పాలి ఎవరైనా అంటారు కదా మీకు మాలమాజు వాళ్ళకి ఇచ్చిందంటే ఒకసారి పుస్తకం తెలిసి చదువుదాం దారా మాలమాజు వాళ్ళకి ఇచ్చిందా బీసీలకు ఇచ్చిందా స్త్రీలకు ఇచ్చిందా అగ్రవర్ణాలు ఇంతమంది చెప్పినా కదా బగ్గా పైసలు ఉన్న పెద్ద పెద్ద కులములు అంటారు కదా మా మిత్రుడు పాట పాడతారు ఎవడు చెప్పిండురా మేము తక్కువ జాతులని ఏడారా సిండురా మీరెక్కువ జాతులని అనుకుంటారు కదా మేము ఎక్కువలమని అనుకుంటారు అనుకోరమ్మా ఆ ఎక్కువలకి చెప్పాలా ఒరే మీ ఎక్కువలకే అందరికంటే ఎక్కిచ్చిండ్రా మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పాలి ఓళ్ళు అయితే ఎక్కువలు ఎక్కువలు అనుకుంటారో మీరు ఉన్నది 7% అయినా 10% ఇచ్చింది ఏమన్నా అన్నమా మన బీసీ మిత్రులు 27% రిజర్వేషన్ ఉపయోగించుకొని ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళు ఎవరన్నా వచ్చి అయ్యో ఈ అంబేద్కర్ గారి దయ వల్లనే నాకు 27% ఉద్యోగం వచ్చింది ఈయన వల్లనే నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పి ఎవరన్నా పోయి దండేస్తారా అట్లా వేసేటువంటి సమాజాన్ని తయారు చేయాలి ఆ రోజు మహాత్మా జ్యోతిబాపులే ఆ కలేబరాన్ని నుంచి మాంసాన్ని వలుచుకొని తింటున్నటువంటి పేదల్ని చూసి వీళ్ళు విద్యారహిత్యంగా ఉండడం వల్లనే వీళ్ళకు చరిత్ర తెలవలేదు వీళ్ళు ఈ దేశవాసులు ఈ దేశం వీళ్ళదే వీళ్ళని అంతరానులుగా పరిగణించారు వీళ్ళ లోపల తిరుగుబాటు రావాలంటే విద్య కావాలని చెప్పి ఆ విద్య వేరే ఎవడో అయ్యాడు ఈ బాపన్ కొడుకు రాసుకుంటారు వాళ్ళ మత గ్రంథాల్లో మళ్ళీ ఇట్లా మాట్లాడితేనేమో రాజేష్ బాపన్ అని తిడతారు అంటారు మరి వాళ్ళు రాసుకునేదే రిజర్వ్ పై యజనం యాజనం బ్రాహ్మణ నామ కల్పయా తధ్యాన అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయా ఎవడన్నా చెప్పమని చెప్పరు ఏమి ఇప్పుడు ఆరాధించినది మీనింగ్ చెప్తారా ఉన్నారా ఎవరైనా తింపు కెమెరా ఎంత తింపు శ్రీనివాసం ఉన్నారా అండి ఎవరన్నా ఓ బంధువులారా ఒక్కరికి రాదు కూర్చుమే మాలు దశరథ మహారాజు పసు భార్యం చేసుకున్నాడమ్మా పిల్లలు కాలే మళ్ళా సెకండ్ ఆమె పెళ్లి చేసుకున్నాడు పిల్లలు కాలే ఎవరు ఫాల్ట్ అన్నట్టు మళ్ళా ఇంకో భార్యం చేసుకున్నాడు మళ్ళా పిల్లలు కాలేదు ఓలేదు ఫాల్ట్ అన్నట్టు అవి ఇట్లా మాట్లాడుతున్నా వాడు రాసిందనే చెప్తున్నా కదా నేను ఏమైనా కొత్త రాస్తున్నాడా ఇది చెప్పొద్దాట పుసుక్కల రాముడల్లో బాపవర్రా అని చెప్పంటే దశరథులు అని చెప్తారు వాళ్ళ అల్లం అంటే వాళ్ళ అమ్మ ఎవరంటే కౌశల్యా సుభిత్రా కైత ఓలా అని చెప్పి కన్ఫ్యూజ్లో ఉంటారు అంటే ఎంత దుర్మార్గం అంటే పితృస్వామ్య వ్యవస్థ కాబట్టి తండ్రిని ఎక్స్పోజ్ చేశారు సీతమ్మల తండ్రి పేరు ఏం పేరు అంటే వెంటనే చెప్తారు జనకుడు అని చెప్పి మరి వాళ్ళ అమ్మ పేరు ఏంటంటే ఓలేదు తెలుసా వాళ్ళకని స్టేజ్ మీన వాళ్ళకన్నా తెలుసు ఎవరికని ఇది భారతదేశం ముచ్చట ఆగమాంధేశ కొడుకులకైతే అసలు ఏమీ తెలియదు ఓ పగడో అటు కాషాయపు చెండనెత్తి భుజాలపై మోసిన మూర్తులను గుండెలోన నిత్యం పూజించిన కాషాయపు చెండనెత్తి భుజాలపై మోసిన మూర్తులను గుండెలోన నిత్యం పూజించిన ఆ రాముడు శ్రీకృష్ణుడు కేశవుడు మాత్రలే ఆ రాముడు శ్రీకృష్ణుడు కేశవుడు మాత్రలే ఈ దేవుళ్ళే మన బ్రతుకును బాలిసలుగా మార్చిరే మాత్రలేదు మతము మారి మసీదుకే వెళ్ళిన అల్లాకే అంటరాని జాతుల కథ చెప్పిన చంద్రవంక నుండి దిగి చేయూతను యువలే అతి శూద్రుల విన్న పాలు విని బ్రతుకు మార్చలే ఏవతే యేసు ప్రభు ఉన్నారా మనలో వెరీ గుడ్
చర్చికెళ్ళి యేసయ్యకు ఎంత మొక్కుకున్నాను, కన్నీళ్లతో కాళ్ళు కడిగి కనుల కద్దుకున్నాను. ఈ దళిత జీవితాల్లో వెలుగు రాలే కదా, తరతరాల దారిద్ర్యం పోలే కదా. కాషాయం జనరెత్తుకున్న మారిందా, మహమ్మదీయులమైన మారిందా, క్రైస్తవులమైన మారిందా? ఇక చూడు, భారత భవిష్యత్తు మార్చెను మానవతా మూర్తిగా, భారత రాజ్యాంగం ఇచ్చి మన బ్రతుకులు మార్చెను, భారత భవిష్యత్తు మార్చెను మానవతా మూర్తిగా, భారత రాజ్యాంగం ఇచ్చి మన బ్రతుకులు మార్చెను. ఈ గుడి మసీదు చర్చిలకు రాజ్యాంగమే రక్షగా, గుడి మసీదు చర్చిలకు రాజ్యాంగమే రక్షగా, ఈ గుడి మసీదు చర్చిలకు రాజ్యాంగమే రక్షగా, గుడి మసీదు స్థాపిస్తాం, అయోధ్యలో రామ జన్మభూమిని స్థాపిస్తాం, మా కోర్టులు ఏంటి, నన్ను ప్రైమ్ మినిస్టర్ ఏంటి చెయ్యండి అని అన్నాడు. ఎవరు? ఫస్ట్ అద్వానీ, తర్వాత మోడీ. మరి వీళ్ళు వాజ్పేయి, వీళ్ళందరూ వచ్చిన తర్వాత పోయి పెట్టేసుకున్నారా రామ జన్మభూమి? చేయలే. మళ్ళీ ఏం చేసిండ్రు? ఎవడి రాజ్యం వచ్చినా వాడికి నచ్చింది చేసుకునేటువంటి అధికారం లేదు ఈ దేశంలో. మళ్ళా బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగము సుప్రీంకోర్టులోకి వెళ్ళి మరి అయోధ్యలో మేము రామ జన్మభూమి కట్టుకుంటున్నామంటే, మీరు ముస్లింలు హిందువులు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు కాబట్టి ఇక ముస్లింలకు కొద్దిగా భాగం ఇస్తున్నాం, ఆ మళ్ళా హిందువులకు కొద్దిగా భాగం ఇస్తున్నాం. మరి హిందువులందరూ పోయి గుడి కట్టుకుంటారా, ఏం కట్టుకుంటారా ఇష్టం అంటే? ఇలా అయోధ్యలో రామ జన్మభూమి కడుతున్నారు, మనం ఎవరైనా అర్థమమ్మ కట్టుకో, నీకుండే ఫ్రీడమ్ నీకునే, అది కూడా మా బాబు ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నీ ప్రభుత్వం వచ్చినా నడవలేదురా భయ్, మళ్ళా బాపు దగ్గరికే పోవాలా సారు, నువ్వు రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం మేము గుడి కట్టుకున్నాం, యా ప్లీజ్ ప్రొడ్యూస్ ప్రొసీడ్, కట్టుకోండి అన్నాడు అంబేద్కర్ గారు. ఆయన చెప్పిన చట్టం అర్థం కదా, అందుకే చెప్తా రేంజర్లన్న రాజేష్ అన్న మాట్లాడే మాటలు కటువుగా అనిపిస్తాయి కానీ అవి నిజాలు అన్న, అవి నేను మాట్లాడే కావు, మీరేం అర్థం చేసుకోరు. అమ్మ ఇప్పుడు నేను చెప్పినా లేదా, దశరథుడికి ఫస్ట్ భార్య పిల్లలు ఉట్టలే, మళ్ళా సెకండ్ భార్య పిల్లలు ఉట్టలే, మళ్ళా థర్డ్ భార్య పిల్లలు ఉట్టలే, ఈ మాట నేను మాట్లాడితేనే తప్పట మరి రాయబ్బరా ఏంటది, మన రామాయణంలో అదే రాసింది. మత్స్యదేవేంద్రన్న ఒక మాట అంటారు, రావణాసురుడు అనేటువంటి కట్టర్ ఫ్లాప్ కాడు, ఆయన సీతని ఏం చేయలేడు అని చెప్పంటే అలానే జనకుడు చెప్తాడు. సీతమ్మనట చిన్నప్పుడు ఒక పావుతను ఆడుకుతారు, ఇక చిన్న మూడు గారెల బండి ఉంటుంది కదా, చిన్నప్పుడు పిల్లలు ఊపుతారు ఊపుతారని ఒక మూడు గారెల బండి, ఆ అసుంటిది శివధనస్సు. ఆయన రాస్తాడు ఏమనంటే, శివధనస్సు చేత పట్టుకొని ఆడుకునే ఆ సీతమ్మను స్వయంవరంలోన గెలుచుకొని ప్రియసతిగా చేసుకోండి అని ప్రకటిస్తేనే కదా జనకుడు నాడు ప్రయత్నించను రావణసురుడు. అపజయముతో వెనుదిరిగి అలసిపోయి వెళ్ళే కదా. ఇది మీరు బాగా క్షుణ్ణంగా ఆలోచించాలి. ఈ శివధనస్సు అనే కాంపిటీషన్, సీతమ్మను గెలుచుకునే వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో పెట్టినటువంటి వెయిట్ లిఫ్టింగ్ పేరేంది? శివధనస్సు. అదే శివధనస్సు ఏంటంట, సీతమ్మ ఆడుకునే చిన్నప్పుడు పావు, పావులతో ఆడుకుంటారు కదా. ఆయన అంటున్నామని శివధనస్సు చేత పట్టుకొని ఆడుకునే ఆ సీతమ్మను స్వయంవరంలో నగించుకొని ప్రియపతిగా చేసుకోండి అని ప్రకటిస్తే కదా జనకుడు నాడు ప్రయత్నించను రావణసురుడు. అంటే రావణసురుడు సీతమ్మ ఆడుకునే పావుని లేవట్టలేడు ఉత్త పిచ్చోడు అని చెప్పి నన్ను ఒప్పుకుంటాం మేము కాదలేవరం. కానీ ఆయన ఏమంటుడు మళ్ళా, ప్రకటిస్తేనే కదా జనకుడు నాడు ప్రయత్నించను రావణసురుడు. ఆయన ఏమన్నాడు, సీతమ్మ ఆడుకునే పావును కూడా లేవట్టలేడు రావణసురుడు అన్నాడు. మళ్ళీ ఆడేమో రాసిండు, సీతమ్మను ముడితే పాపం తగులుతుందని చెప్పి ఆమె కింద భూమిలో చేతి పెట్టి సీతమ్మ ఆడుకున్న పావునే లేవట శాతకన్నాడు. మన సీతమ్మను భూమితో ఎట్లెత్తకపోయారా, నిజమా కాదా? వాళ్ళే అంటారు మనం అంటే, ఆడ రామాయణం అంటే రాసినది పాడే, అవి ఆయన అది చదివిండు, మీరు చదువునరా బిడ్డ అన్నారు, నేను చదివినా, నేను చదివింది చెప్తేనేమో ఆ చదువురాని వాళ్ళ లక్ష్యం ఏదో ఒక పోరాడు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బోధించు సమీకరించి పోరాడు, ఎడ్యుకేట్ అన్నాడు. ఎడ్యుకేట్ అంటే చదువు నేర్చుకోరాలి, చదువు నేర్చుకుంటేనే కదా నేర్పిస్తారు. ఇసు మీటింగ్లలో ఇంటేనే కదా మాట్లాడేటోడు తయారవుతారు. ఇక ఈయనే ఒప్పుకెళ్ళేది అచ్చీలు జరిసేపు అటు ఇటు గురించి, వాళ్ళ ఊళ్ళో కూడా నాకు గుర్తు ముఖాలు అర్థమైంది, అచ్చీలు కలసిపోయి అవుతారు వాళ్ళు జరిసేపాటు వాటి గురించో ఇటు గురించో.
మాట్లాడని ఇలా మనిషిని స్వేచ్ఛగా మాట్లాడిస్తే నేను మాట్లాడుతున్న దాంట్లో అబద్ధం ఉంటే నువ్వు పెన్ను పేపర్ పట్టుకొని రాసుకోవాలా అది అయిపోయిన తర్వాత కొంచెం పెద్ద మనుషులు కూర్చునేట్టు అన్నా నాకు ఈ డౌట్స్ ఉన్నాయి నిజంగా రాయేశాను ఇట్లా కేవలం మతాన్ని ఎందుకు ఎద్దవ చేస్తుంది ఇలా నిజం ఎంత అబద్ధం ఎంత లేదు మంచిగా ఈ సెల్ ఫోన్ చుట్టూ సెల్ ఫోన్ పెట్టాలా తప్ప అయితే నన్ను చెప్పుతూనే పట్టాలి లేకపోతే ఒక లడ్డిచ్చి పంపించాలి ఇది అట్లా అయ్యేలా కానీ అక్కడ మాట్లాడగా చాగు ఆయన కదా గుడ్ ఎల్కేజీ స్టూడెంట్ నేను పిహెచ్డి స్టూడెంట్ నన్న చావు అంటున్నాను ఏం చెప్తాను అట్లా అమ్మ అంబేద్కర్ గారు ఈ దేశంలో బ్రాహ్మణ స్త్రీ అయినటువంటి ఇందిరాగాంధీ గారిని ఒక చిన్న ముచ్చట చెప్పి ముగిస్తా మంచి జ్ఞానాలే ఇందిరాగాంధీ మన మాల మాదుగోలు కాదు శాఖలను కాదు కుమ్మరులు కాదు కాపలు కాదు రెడ్డోళ్ళు కాదు ఇందిరాగాంధీ ఏంటోళ్ళమ్మ బ్రాహ్మణులు ఆమె ఎవరు కూతురు అంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈ దేశానికి ఎలక్షన్ అనేటువంటి ప్రతిపాదికన రాకుండా ముందే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆయన పండిత్ బ్రాహ్మణైన ఆయన కూతురు అయినటువంటి ఇందిరాగాంధీ గారు వాళ్ళ భర్త చచ్చిపోయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత పూరి జగన్నాథ స్వామి ఆలయానికి దేశంలో ఆమె రాణి కాబట్టి తిరగడానికి పోతే ఆ గుడి దగ్గరికి ఆమె రానియదు అలా మంచి నెల ఆడలు మీరే బగ్గ పూజ చేసేవాళ్ళు పైసలాంటి ఖర్చు పెట్టేటోళ్ళు మీరు ఇలా ఆ పూజలు గీజలు అన్ని పని చేయాలి పోరాటం చదువుకోసం చెప్పారు పైసలాన్ని ఆ గుళ్ళకు ఆమె వస్తుందని చెప్పి తెలిసి గుడి దగ్గరికి పోగానే ఇట్లుంటుంది కదా వెల్కమ్ బోర్డు లోపలికి రమ్మని చెప్పి ఉంటుందా ఉండదా ఆ గుడి దగ్గర ఆమెను ఆపుతారు ఆపి ఏమని చెప్తారంటే నువ్వు లోపలికి రావద్దు ఇంద్రా ఎందుకంటే నువ్వు భర్త చనిపోయినటువంటి విధానాలు కాబట్టి నిన్ను గుళ్ళోకి రానియము అని చెప్పాను ఎవరన్నారు ఈ మాట ఆడ ఉన్న పంతులు గారు అన్నారు మరి అవతలామె ఎవరు బ్రాహ్మణమైన కదా ఆమె కూడా ఒక పెద్ద మళ్ళీ ఈ దేశానికి రాని ప్రైమ్ మినిస్టర్ ఆమె ఆ ప్రైమ్ మినిస్టర్ గారిని ఆపంగానే ఆమె గుడగుడ ఏడ్చుకుంటా వెనుకకి వెళ్ళిపోతుంది కన్నీళ్ళు పెట్టుకుంటుంది అబ్బా నాకు ఇంత పెద్ద అవమానం జరిగింది నేను ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ని అయినా నన్ను భర్త లేని విధవరాలు ముండరాలు నువ్వు గుళ్ళోకి రావద్దని చెప్పి వెళ్ళగొట్టిండ్రు అని చెప్పేసి ఒకనొక సందర్భంలో ప్రెస్ మీట్లో చెప్తుంది ఏమనంటే ఈ దేశంలో ఉన్నటువంటి మత గ్రంథాలు ఈ గొప్ప గొప్ప అయినటువంటి గొప్ప గొప్ప మనుషులు ఈ పంతులందరూ కలిసి నువ్వు విధవరాలు లోపలికి రావద్దు అని చెప్పేసి నన్ను గుళ్ళోకి రానియకపోతే ఈ దేశాన్ని పాలించే పార్లమెంట్కు ఆహ్వానించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ అంబేద్కర్ అని గుండెకే రావద్దని చెప్పి వేరే వాళ్ళంటే ఏకంగా ఈ దేశం పార్లమెంట్కే రమ్మనటువంటి మహనీయుడు అంబేద్కర్ అని చెప్పి ఆమె చెప్పింది ఈ మాట ఎవరో చెప్పింది అంటే ఈ దేశంలో ఎప్పుడు కుల వివక్ష ఉంటుంది ఈ దేశంలో కుల వివక్ష ఉన్నది ప్రతిరోజు ఏడనో ఒక జాగాలో మీరు మాలవాళ్ళు మాదిగోళ్ళు మీరు నీళ్లు ముట్టద్దు మీరు తోటలోకి వెళ్ళి నడవద్దు మీరు గుళ్ళేకి రావద్దు అనేటువంటి విషయం నిరంతరం జరుగుతూనే ఉన్నది ఈ జరుగుతున్న వాటి మీద పోరాటం చేయాలంటే మనం అందరం కూడా ఏకం కావాలా ఏకం కావాలంటే అంబేద్కర్ గారిని స్థాపించుకున్నారు అంబేద్కర్ గారిని స్థాపించుకున్న తర్వాత నిరంతరం రెంజన రాజేశే కాదు చాలామంది ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళు అందరూ మంచిగా మాట్లాడేటోళ్ళే పిలిపించుకోవాలా మీరు నిజంగా చెప్తున్న ఒక పూట తినని తినకపోండి కానీ అంబేద్కర్ గారి గురించి తెలుసుకుంటే మీ పిల్లలు మంచిగా చదువుకుంటారు ఇలా ఒక ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది పక్కపండి నిజామాబాద్ జిల్లా బుజ్జి ఇలా ప్రపంచంలోనే మన దేశానికి పేరు తీసుకొచ్చినట్టు అంటే ప్రతి ఒక్కరి లోపల ప్రతిభ ఉంటుందని దాన్ని ఉపయోగించుకుంటలేము మనం నేను కూడా ఒక 12 సంవత్సరాల క్రితం పాటలు వాడి అంబేద్కరిజంలోకి రాగానే భీమసేనన్న రాసినటువంటి పాటలు విని పెరిగిన ఎన్నో సంవత్సరాల నుంచి భీమసేనన్న కలవాలా కలవాలా కలవాలనుకొని ఈరోజు కలిసాను నిజంగా నా జీవితంలో గొప్ప రోజు ఆయన రాసినటువంటి సాహిత్యాన్ని చదివినటువంటి వ్యక్తులు ఆయన రాసినటువంటి సాహిత్యాన్ని పాడుకున్నటువంటి వ్యక్తులు అన్న రాసినటువంటి ఒక పాట నేను నిరంతరం పాడుతూ ఉంటా బజారు నేలేటి యువతి యువకుల్లారా అంటే ఎంత అద్భుతంగా రాసింది ఆ పాట అంటే విద్య లేకపోతే మన జీవితాలు ఎట్లయితాయి చదువుకోకపోతే మనం ఎట్లయితాం ఏమీ లేదమ్మా అంబేద్కర్ గారు అనుభవించినటువంటి ఘోరమైన దుఃఖమైన పరిస్థితులు మనం అనుభవిస్తలేం ఇక్కడ సభలో ఉన్న నన్ను చూడాలి ఇక్కడ సభలో ఉన్న వాళ్ళు రోజుకు కేవలం ఒక్క పూట మాత్రమే అన్నం తినేటోళ్ళు ఉన్నారా అమ్మ వినబడుతుందా మీకు ఏ మిత్రులారా వింటున్నారా ఈ ఒక్కటే పూట అన్నం తిని బ్రతికే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఈ సభల మనము 3 పూటలు అన్నం తిని బ్రతుకుతున్నాం అంబేద్కర్ గారి దగ్గర తినడానికి తిండి లేకపోయినా చదువు ఎక్కడ ఆపలే మనం ఏమంటామంటే ప్రతిసారి ఒక కారణం చూపిస్తాం మేము పేదోళ్ళమయ్యా మేము ఏడ చదువుతాం గంతకరం మేము పేదోళ్ళమయ్యా మేము ఏడ చదువుతాం గంతకరం అంబేద్కర్ కంటే పేదోళ్ళం అమ్మమ్మలు ఆయనకు హాస్టల్లో ఒక బన్ను ఒక రొట్టె ముక్క ఇస్తే పొద్దుగల కొంచెం రొట్టె ముక్క తిని నీళ్లు తాగి దాన్ని దాసపెట్టుకొని మళ్ళా మధ్యాహ్నం అదే రొట్టె ముక్క తిని దాసపెట్టుకొని రాత్రికి కూడా అదే రొట్టె ముక్క తిని దాసపెట్టుకొని అంత చదువు చదివి 32 డిగ్రీలు సాధించింది 3 పూటలు చిన్న తింటున్నాను రామా మీ పిల్లలు అట్లా పెంచాలి ఊరికనే కొద్దిగా పెద్దగా అయిపోయింది పిల్లల్ని తీసుకుపోయి వాడేది లగ్నం చేశారు ఏమంటారు నలము కంటున్నాం పిల్లల్ని కుక్కలు కొంటున్నాయి పిల్లలు ఎవరు ప్రయోజనం ఉందా అవి రోడ్ల మీద చూసి పెడుతున్నాయి మీరేమో తాగుబోతులు చూసి పెడతారు వాళ్ళందరూ ఆడొచ్చి ఫుల్ పొడుస్తా ఏ పోయా అంటే ఇక మీరు మళ్ళా అదే దుఃఖ సముద్రం ఈటీవీ సీరియల్ ఎంతసేపు అందుకే చదువుతున్నటువంటి మీరు ఎట్లాగో అమ్మ మీరు ఎట్లాగో కూలి పనులు చేస్తారు నేను మళ్ళీ చెప్తున్నా మీరు ఒకవేళ మేము పేదోళ్ళం అనుకుంటే అంబేద్కర్ గారు చూడండి
ఒకటే రొట్టె మూడు పూటలు తిన్నాడు ఒకటే రొట్టె మూడు పూటలు తిన్నాడు కానీ ఆయన చదువాపలే ఈ రోజు ఆయన చదువు చదువుకోకపోతే గీడ కూర్చునే బతుకులామని గీ బట్టలు వేసుకునే బతుకులామని గీ స్టేజ్ మీద నిలబడే బతుకులామని ఊరవతల ఇంతకుముందు మహాత్మా జ్యోతిబాపులే ముందర ఎట్లాగైతే మనోళ్ళు ఎవడో అన్నాడు ఏ మీరు ఎందు ఎదుకురా ఎదుకురా అంటారు అరే బాప మమ్మల్ని ఈ దేశంలో ఎదుకురా తినేటోళ్ళని తయారు చేసింది మీరు మాకు పని చేస్తే పైసలు ఇవ్వనోళ్ళు మీరు మేము అంటరాళ్ళం అని చెప్పి దూరం పెట్టింది మీరు చచ్చిపోయిన కలేబరాలను తినేటట్టు తయారు చేసింది మీరు మళ్ళీ మీదకి వచ్చి మీరు ఎదుకురా తింటారంటే అలవాటు చేసిందే మీరు అయితే మీరన్న తినడు మేము తినడు పని చెప్తాం అంతేగాని భీమసేన అన్న అయితే మీరు తినాలా మేము పని చెప్తాం మమ్మల్ని తినేటట్టు తయారు చేసిన వాళ్ళే మీరు అట్లా విద్య వల్ల మాత్రమే మన జీవితాలు మారుతాయి విద్య లేకపోతే మనం మారం ఒక అవిద్య వల్లనే ఈ దేశం మొత్తం కూడా అదో పాతాళానికి తొక్కబడ్డది అని చెప్పి మహాత్మా జ్యోతిబా ఫూలే తన జీవితం మొత్తం త్యాగం చేసి తన భార్యని ఒక టీచర్ని చేసి మనకు విద్యను అందించిండు. ఈరోజు మీ ముందర ఉండి మాట్లాడుతున్నా అమ్మా నేను మాట్లాడడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు మీకు ఏం లేదు అందరికీ గంతే మెదడు ఉంటుంది ఎవరెంత ఉపయోగిస్తారనేదే విషయం అనే విషయాన్ని తెలియజేస్తూ మీరు ఈ దేవుడు దయ్యాలు ఇవన్నిటి నుంచి బయటకు రావాలా నేను ఒకటే చెప్తా ఉంటా మా అమ్మ మా దేవుడు మా నాయన మా దేవుడు ఎవరు మా దేవుడు మా అమ్మ మా దేవుడు మా నాయన మా దేవుడు ఇంటికాడనే మా అవ్వకు సరిగ్గా బట్టలు కొనియారు ఆడ దేవుడిగా పూజకు బట్టలు ఎక్కిస్తారు ఇక బండ కట్టుకుంటుంది ఏడన్నా ఏదైనా అంతే కదా ఇది మీ అందరికీ తెలిసిందే నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ మన వైపు మనం పోలేకపోవడం వల్ల మనం ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉన్నాం మన ఆలోచన విధానాన్ని మనం కొనసాగించకపోవడం వల్ల అంబేద్కర్ గారు ఏం చెప్పిండో తెలియకపోవడం వల్ల అసలు అంబేద్కర్ గారు ఎందుకు సూటు పూటేసుకున్నారో తెలియకపోవడం వల్ల ఒకటే రోజు మీకు నేను చెప్పింది మొత్తం కూడా అర్థం కాదు. ఇలాంటి కార్యక్రమాలు ఇది మన సంఘ భవనమే ఆ అద్భుతమైన సంఘ భవనం ఉన్నది. వారానికి ఒకసారి మీరందరూ రాత్రి కూర్చొని ఒక వక్తని పిలిపించుకొని అంబేద్కర్ గారి గురించి తెలుసుకోండి. అంబేద్కర్ గారి గురించి తెలుసుకుంటే మీ పిల్లలు బ్యాంకులకు పోయి ఈ రాజ్యాంగం మాకు హక్కులు ఇచ్చినంత మా వాటా ఏదని చెప్పి అడుగుతారు. అంబేద్కర్ గారి గురించి తెలుసుకుంటే మీకు జరిగిన అన్యాయం మీద మీరు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మాట్లాడతారు. అంబేద్కర్ గారి గురించి తెలుసుకుంటే మీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడగలుగుతారు. అంబేద్కర్ గారి గురించి తెలుసుకుంటే మీ ఊరు సర్పంచ్ గారు సార్ మా మోర్లు సాపి ఎత్తలేవు ఎందుకోసం చేస్తారు మాకు వచ్చిన వాటా ఎంత మా ఊరికి వచ్చినటువంటి ధనం ఎంత దాంట్లో మా వాడకు వచ్చినది వాటా ఎంత అని చెప్పి మీ సర్పంచ్ గారు మీరు నిలదీయచ్చు. మీకేం నిలవకపోతే అందుకే అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి మన మిత్రులు మొక్కి మొక్కి నొసలరిగి పోయే పాట పాడమని చెప్పి అన్నారు. అంటే నేను ఈ దేవుల వెనకాల తిరిగి మీరు పైసలు ఖరాబు చేసుకోవద్దని చెప్పి చెప్పడం కోసమే పాట రాసిన. ఇక్కడ బెస్త సహోదరులు ఉన్నారు అదా ఎవరన్నా బోయోళ్ళు వాళ్ళు చేపలు పడతారు కదా. నేను ఒక్కటే సంతు కబీర్ గారు ఒక మాట అడుగుతారు. ఏమండి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ దేశంలో పుష్కరాలు జరుగుతాయి. పుష్కరాలు దేనికోసం జరుగుతాయి? అరే బాబు మీరు చేసిన పాపాలన్నీ కూడా ఈ 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చి గంగలో మునిగితే రేపటి నుంచి మీ చేసిన పాపాలన్నీ కూడా చెరిపి వేయబడి మళ్ళీ ఫ్రెష్గా పాపాలు చేసుకొని తయారుగామని అడుగు. ఏమని 12 సంవత్సరాలు మీరు చేసిన పాపాలు మొత్తం కూడా ఈ గంగలో మునగానే ఇక పోతాయి మీరు గొప్పలు అవుతారు అని అన్నారు. అన్నారా లేదా? అందుకే పుష్కర స్నానాలు పెట్టిరా లేదా? మరి నేనేం అడుగుతున్నా అంటే 12 సంవత్సరాలకు ఒక్కసారి గంగలో స్నానం చేస్తేనే పాపాలు అయి కోటీశ్వరులు అయితే నా బెస్త సహోదరుడు ప్రతిరోజు కూడా అదే గంగలో స్నానం చేస్తున్నారు అయ్యా వాళ్ళని కోటీశ్వరులు చెప్పాలనుకున్నా. 12 సంవత్సరాలకు ఒక్కసారి తానం చేస్తేనే వాళ్ళు కోటీశ్వరులు అయిపోతే మా వాళ్ళు రోజు తానం చేస్తున్నారు మళ్ళా అవి పడిగిపోయిన పూల పెంకలని ఏడినట్టు మీ దేవుడు. ఇదొక ముచ్చట ఒక గిన్నెత బండను తీసుకొని వచ్చి అది దేవుడు అని చెప్పి మొక్కమంటారు. ఇది అంతా లొల్లేందుకు సపరేట్ ఒక కొండకే మొక్కమని చెప్పన్నారు కబీర్. గింత బండకి మొక్కలేదు రా, గింత బండలే గంత పవర్ ఉంటే కొండలో బగ్గ పవర్ ఉంటుంది దానికి ఒక దండేరా అని చెప్పాడు. చేస్తారా? అందుకే ఒక తల్లి బిడ్డ ఆకలితో తల్లడిల్లుతున్నప్పుడు నిన్న పప్పే పెట్టి ఇయ్యాల పప్పే పెట్టి మూడో రోజు కూడా పప్పు పెడితే అమ్మ నేను దినా నేను స్కూల్ పోరని చెప్పి పలుగుతా తల్లి ఏం చేస్తుంది పోయి కోమట్లలో దుకాణకి వెళ్ళి ఒక కోడి కూడా తెచ్చి ఆమ్లెట్ వేసి పెడతదా పెట్టదా? మరి రోజు దేవుడి దగ్గరికి అడుగురు 150 రూపాయలు ఇవ్వండి బగ్గద్దు. ఏ దేవుడైనా సరే నాకు ఆ దేవుడితో అవసరం లేదు. ఇంత ఉత్త 50 రూపాయలు నువ్వు గింత మీద సృష్టికర్తవ ఒక 50 రూపాయలు ప్లీజ్ గివ్ మీ 50 రూపీస్ ఓన్లీ అడుగు జస్ట్ 50 రూపీస్ అది కూడా అవసరం లేదు. రూపాయి ఇవ్వాలి పింగ్ మన వాడే సార్ ఓన్లీ లేనప్పుడు ఒక్క నాకు 4 గంటలకు ఇట్లా గిట్ల ఇసురే నియమన ముఖం మీద చెప్పడం లేదు ఇసురుతా. అందుకే మొక్కి మొక్కి నొసలు అరిగిపోయేరా నేను రాసిన పాట ఏమని మొక్కి మొక్కి మన నొసలు అరిగిపోతుంది కాయగా వస్తుంది కానీ మా బతుకు మారతలేదా అని అడిగిరా. ఏమంటున్నా దేవుణ్ణి మొక్కి మొక్కి నొసలు అరిగిపోయేరా స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా.
తిడుతున్నా దేవుని ఏమని దేవుడా రే దేవుడా నువ్వు ఉన్నవన్నది భూటకం ఎంటన్న నోరు వడిపోల ఆ నా నరే అంటారన్న 12 సంవత్సరాల నుంచి అంటున్నా ఒక్కసారి నా అడగొడుతున్నా దేవుడా రే దేవుడా నువ్వు ఉన్నవన్నది భూటకం నువ్వు ఉంటే పేదల బతుకులోన ఎందుకున్నది అంధకారం ఆయన రాసుకుంటున్నారు వేదాల సర్వలోకం దైవాధీనం దైవం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణేవ మమ దేవత ఇప్పుడు వచ్చేటగా ఆయన చెప్పాను సమానం మీతో సర్వలోకం దైవాధీనం దైవం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణేవ మమ దేవత అంటాడు ఆయన రాసుకున్నాడు ఇది అంబేద్కర్ రాయలే పూలే రాయలే మా తాత తవర పోషణ రాయలే మా అయ్య గడ్డం రాజులు రాయలే నేను రాయలే ఈడో ఊకే రాజేష్ అంటాడు రాయేశాడు నేను ఎందుకంటారా భయ మీ మీ వాళ్ళు రాసిర్రా మీ ఆర్ఎస్ఎస్లో మీ ఏబి మీ గురువు రాసిరా నేను రాయలే సర్వలోకం దైవాధీనం ఈ లోకం అంతా దేవుడి చేతిలో ఉన్నదట దైవం మంత్రాధీనం ఆ దేవుడు మంత్రమాధీనం ఉన్నదట మంత్రం బ్రాహ్మణాధీనం ఆ మంత్రం బాపనలో చేతిలో బ్రాహ్మణేవ మమ దేవత పిచ్చిగాడిది కూడా నేనేరా దేవుని అంటాడు అమ్మ ఇదే అమ్మ మాట దాని అర్థం నేను చెప్తాను ఆడే అంటాడు సర్వలోకం దైవాధీనం దైవం మంత్రాధీనం మంత్రం బ్రాహ్మణాధీనం నేను మంత్రం చదవకపోతే సార్ బయటకు రాడు నీకు ఏమి రావు ఉత్తమ చట్నే ఫస్ట్ నన్ను సంభర్గా చేసుకోవాలి నువ్వు నన్ను శాంతింపజేయాలి నువ్వు దక్షిణ బగ్గేయాలి అని చెప్పి అంటాడు అప్పుడు అడిగిన ఏమని సర్వలోకము దైవాధీనము అన్నమాట వాయరా ఆ దైవమే ఒక మంత్రానికి బందిగుండడం ఏందిరా మంత్రమేమో బాపనోళ్ళ చేతిలోనే ఉందట ఆ దేవుడే ఈ బాపనోళ్ళకు గులామైపోయాడట మనం కుడిది తీసుకొని పోగానే బర్రయ్య చూసి అమ్మా అమ్మ సార్ కుడి తెచ్చుకొని చెప్పి లేతడు ఈయన మంత్రం చదువుతున్న లేతాడ చెప్తుడు ఆయన చెప్తుడు నేను అంటలేదు ఏమన్నాడు సర్వలోకం దైవాధీనం దైవం మంత్రాధీనం మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణేవ మమ దేవత ఇవో ఇవి ఇప్పి చెప్తేనేమో ఆ రాజీ చూసిన వచ్చి మా ధర్మం మీద చెప్తే ధర్మం మీద తిట్టారు అవి మీ వాళ్ళు రాసుకున్నారు అట్లా అరే మీరు చదివారు చదివిన అని చెప్తేనే విన్నారు పొద్దున్న ఏమైనా తిరుగుతారు అయ్యగారు కనుసటి యాని కానిత పాపాని జన్మాంతరకృతానికి తాని తాని విన శాంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మానం పాపాత్మం పాప సంభవం వాయుమాను కృపాయసుదేవ నిరాం శరణం లక్ష్మి లక్ష్మీ 50 రూపాయలు పెట్టుకోవాలి పెట్టుడే సరే పంతులు ఏం చదువుతుంది పాడే ఇప్పటిదాకా చెప్పుకున్నాడు కదా మనం అట్లా నేనేమంటా అంటే ఎట్టి చాకరి వేస్తే తప్ప మన కడుపులకి ఇంత కూడు రాదు కదా వస్తుందమ్మా కూలి పని చేయకపోతే మన ఇంట్లో కుండి ఎక్కుతుందా ఒకవేళ దేవుడు అనేటాడు ఉంటే కూడా మన కులాల పైన ఆయనకు కూడా వివక్ష ఉన్నదా అందుకే మనల్ని గొప్పలు చేస్తున్నాడు అని చెప్పి అడుగుతున్నా మీ తరపున తప్ప సార్ నువ్వు దేవుడు ఉన్నావు ఐ ఐఎమ్ యాక్సెప్టెడ్ మన నువ్వు కూడా బగ్గ పైసలు సోపతనే మా సోపత లేవని అడిగి అది తప్ప సర్వలోకము దైవాధీనము అన్నమాట వాయరా ఆ దైవమే ఒక మంత్రానికి బందిగుండడం ఏందిరా మంత్రమేమో బాపనోళ్ళ చేతులోనా ఉందట ఈ దేవుడే ఈ బాపనోళ్ళకు గులామైపోయాడట మరి లోటపి సానుకూలమైంది నన్నేం చెప్తాను గదే అడిగిన పాటల రాజేష్ వితరికి నేను కాదు నీకు దమ్ముంటే బాబాసాహెబ్ నడుగు ఆయనకంటే ముందు మహాత్మ పులిని అడుగు ఆయనకంటే ముందు బుద్ధుని అడుగు నేను ఇంత పోస్ట్ మీద నాయం ప్రవర్తన ఏమవుతుంది వాళ్ళు చెప్పిందే నేను చెప్తున్నా ఆ భీమసేన పాట రాసిండు బజారు నేలేటి వీళ్ళు ఏమి వెళ్తారట బాబాసాహెబ్ భారతదేశాన్ని ఏలు రావు బాపు అని చెప్పి విద్యనిస్తే ఈ గాడి కొడుకు ఆడ ఊకుంటాడు కూర్చొని అచ్చిపోయిపోయి నీ దేశమే రా అంటే బజార్ని వెళ్తాడు అంతేగాని అదే కదా మాదంతా మిమ్మల్ని భావి భారత పౌరుడు ఈ దేశాన్ని పరిపాలించే ఓటు హక్కును ఇచ్చినారా మీకు రాజ్యాంగం ఇచ్చినారా మీకు హక్కులను ఇచ్చినారా అని బాబాసాహెబ్ చెప్తే ఈయనే దగ్గర వీరికి ఎవరు నేర్పాలి ఇవో ఇట్లా నేను మాట్లాడతా గంటసేపు అంటే వాడు వచ్చి ఆడు పోయినా పోతే ఒక 90 ఇస్తున్నట్టు పీక్ పడుతుంది అరే నేను నీవని రా నేను వేరున్నా నీ భవిష్యత్తు కోసమే గంధ దూరం నుంచి నా భార్య పిల్లలు నిలిచిపెట్టి ఇంటిదాకా వచ్చిన ఇది ఎప్పుడు అర్థం చేసుకుంటారు వాళ్ళేమో వాళ్ళ పని అదే అమ్మా రాజేష్ గారు వచ్చిండు రేపటి నుంచి ఆడు మాటలు తింటే కట్లందరూ నన్ను ప్రశ్నిస్తారు నన్ను ఉంటాపట్టా వర్రిస్తారు హక్కులేమని అడుగుతారు భీమసేన నచ్చిడు వీళ్ళందరూ శంకర నచ్చిడు మిగతా వాళ్ళు వచ్చిరు వాళ్ళు నేర్పిస్తారు ఏం నేర్పించారు నేను ఈ దేశంలో తుప్ప కొట్టుకుని పోయి సంపమన్నా ఏమన్నా అవ్వా ఇక నాలుగు పరదల పక్కకు ఓటేస్తే ఓటేసేటప్పుడు ఓడు మంచోడు ఓడు మంచోడు కదా ఆలోచించి ఓటేయాలి అది నా తప్ప అది మంచి పని ఇంకా ప్రభుత్వం యొక్క పని విధానాన్ని నేను మీ వరకు తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నా అట్లా ఈ దేశంలో ఉన్నటువంటి పూజారులు వాళ్ళు పాస్టర్లైనా ఎవడైనా సరే దేవుడు పేరు చెప్పి దోసుగా తినేటి వాళ్ళని ప్రశ్నిస్తా తప్ప నాకు దేవుడి మీద కోపం ఏం లేదు రాముడే మా బావ కాదు సీతమ్మ మా అక్క కాదు యేసుప్రభు మా మేనమామ కాదు వాళ్ళ అమ్మ మరియమ్మ మా అమ్మమ్మ కాదు నాకేం బాధ లేదు భయ నీ అమ్మ ఉన్న వాస్తవం చెప్తా యేసుప్రభు పేరు మీద ఏం చెప్తాడు లోరి శబరబరబరబరబర దేవుని నామంలో ఇప్పుడే ఇక్కడ ఇవి గర్భిణి కావు అట్లా అంటే గర్భిణి కారు అట్లానే యేసుప్రభు యొక్క గొప్ప త్యాగాన్ని వేరే లొంగడా చేయదు చులకన ఏదని నా బాధ గదే చెప్తా తప్ప నాకు ఎవరి మీద కోపం కాదు సరే నేను తప్పు మాట్లాడినా ఉన్న వాస్తవం మీద మాట్లాడుతున్నాను
అంబేద్కర్ గారంటే నిజం, అంబేద్కర్ గారంటే వాస్తవం, అంబేద్కర్ గారంటే ప్రేమ, అంబేద్కర్ గారంటే జాలి, అంబేద్కర్ గారంటే దయ, అంబేద్కర్ గారంటే కరుణ, అంబేద్కర్ అంటే ప్రజ్ఞ, అంబేద్కర్ గారంటే ఈ దేశం యొక్క సంరక్షణ. ఈ దేశంలో రైతు చట్టాలు తీసుకొస్తే మాట్లాడింది అంబేద్కరిస్టులు. ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలను ఎన్ఆర్సీ పేరు మీద తర్మాలను చూస్తే మాట్లాడింది అంబేద్కరిస్టులు. ఈ దేశంలో కరోనా టైంలో మీరు చేసినటువంటి దొంగతనాన్ని, ద్రోహాన్ని కూడా పసిగట్టి మాట్లాడింది అంబేద్కరిస్టులు. ఎప్పటికైనా ఈ దేశం యొక్క ప్రగతిలో అంబేద్కరిస్టులు ముందుంటారని చెప్పి తెలియజేస్తూ, మీరందరూ కూడా దాంట్లో భాగస్వాములు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలో ముందుండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా జై భీమ్ తెలియజేస్తా ఉన్నా. వర్దిల్ అలీ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, వర్దిల్ అలీ ఎస్సీ ఎస్టీ బీసీ పేద మైనార్టీ ఐక్యత, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి Johar, 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 Joh